దుర్మార్గాన్ని రూపుమాపి ప్రజల గుండెల్లో ధైర్యాన్ని నింపిన మహాయోధుడు ఛత్రపతి శివాజీ అని నేటి యువత శివాజీ అడుగుజాడల్లో నరుస్తూ ఆదర్శంగా నిలవాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు అన్నారు. మండల పరిధికి చెందిన చెంది గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని ఎంపీపీ కొల్లు రాధాకృష్ణ సహకారంతో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ నూతన విగ్రహాన్ని వారు ప్రారంభించారు. అదేవిధంగా శివంపేటలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి జెడ్పీటీసీ మహేష్ గుప్తా, జెడ్పీ కోఆపరేషన్ సభ్యులు మన్సూర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్ గుప్తా, జెడ్పీ కోఆపరేషన్ సభ్యులు మన్సూర్, మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, సర్పంచ్ ఉమా, నేను ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మి, నాయక్ గోవింద్, దశరథ, కోఆపరేషన్ సభ్యులు లాయక్, యూత్ అధ్యక్షులు పవన్ గుప్తా, టీఆర్ఎస్ నాయకులు యాదగౌడ్, వెంకటేశం, సంజీవ్ చారి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి అడుగు జాడల్లో నడవాలని యువకులను అందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం అడుగు జాడల్లో నడవాలనేది కూడా మేము మనవి చేస్తున్నా. ఎందుకంటే ఛత్రపతి శివాజీ పెద్ద స్వాతంత్ర యోధుడు, చాలా దేశభక్తుడు, అమ్మ భక్తుడు, భవానీ మాత స్వయంగానే ఆయన కడగాన్నిచ్చి దుర్మార్గాన్ని రూపుమార్పి మరి సమాజానికి న్యాయం చేకూర్చాలని ఆయన కడగం కూడా ప్రసాదించిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. మరి చాలా రాజులకు వ్యతిరేకంగా, చక్రవర్తులకు వ్యతిరేకంగా కూడా ఆయన పోరాటం చేసి ఒక స్ఫూర్తినిచ్చి మరి ప్రజలలో ఒక ధైర్యం ఆనాడు 1630లో తేవడం అంటే మామూలు విషయం కాదు. మరి మహావీరుడు, వారికి నివాళులు అర్పిస్తూ మరి చాలా సంతోషం. మనం వారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకున్నాం, నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి వారు ఇక్కడ పైతర గ్రామంలో కూడా కొలిచారం మండలంలో